హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఇక్కడ విజయవాడలో అయితే ఎండలు అయితే అద్దరిపోతున్నాయండి. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి చక్కగా మంచి మంచి ఫేస్ ప్యాక్స్ జ్యూసెస్ అయితే చేసుకుందాం. ఈరోజు వచ్చేపాటికి మీకు వాటర్ మిలాన్ రిఫ్రెషింగ్ జ్యూస్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేపాటికి నేను మెజర్మెంట్స్తో తీసుకున్నానండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే 1 కప్ వచ్చేపాటికి నేను వాటర్ మిలాన్ బిగ్ పీసెస్ తీసుకున్నాను, అండ్ 1/2 కప్ వచ్చేపాటికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ 10 to 15 అయితే మింట్ లీవ్స్, 1 స్పూన్ ఫుల్ ఆఫ్ లెమన్ జ్యూస్, అండ్ 1/2 స్పూన్ వచ్చేపాటికి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్లో ముఖ్యంగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేపాటికి మనకి మింట్ అండ్ సాల్ట్. ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే ముందలుగా మిక్సీ జార్ తీసుకొని మనం ముందలుగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, ఆ 1 కప్ వాటర్ మిలాన్ని మనం వాటర్ మిలాన్ పీసెస్ని మనం మిక్సీలో వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ సీడ్స్తో తీసుకున్నాను. సీడ్స్తో తీసుకుంటాం వల్లే మనకు చాలా యూజెస్ ఉన్నాయి, అండ్ హై ప్రోటీన్ ఉండిద్దండి ఆ సీడ్స్లో. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ దాంతోపాటు నేను ఇక్కడ మింట్ లీవ్స్, అలాగే లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని నేనైతే ఒకసారి మిక్సీ పట్టేసుకొని తెచ్చేసుకున్నానండి. చూసారా, మనకి ఫ్రెష్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బట్ చాలామందికి ప్రాసెస్ తెలియక అవుట్ సైడ్ కొనుక్కుంటూ ఉంటారు, బట్ అలా కాకుండా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఒక స్ట్రెయినర్ తీసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. సో దట్ ఏంటి అంటే చిన్న చిన్న పిక్కలు ఏమైనా ఉన్నా అలాంటివన్నీ మనకి స్ట్రెయినర్లో సపరేట్ అయిపోద్ది, అండ్ ఫ్రెష్ జ్యూస్ అయితే మనకి ప్రిపేర్ అయిపోద్ది. ఇక్కడైతే నేను వాటర్ మిలాన్ని ముందలుగానే అలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా, ఇప్పుడు దాంట్లోనే సర్వ్ చేసుకుంటున్నానండి. సో ముందలుగా మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఫస్ట్ చెప్పాను కదా మీకు 1/2 కప్ వాటర్ మిలాన్ జ్యూస్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలని, అది యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం చిల్లింగ్నెస్ కోసం నేనైతే 3 to 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మింట్ లీఫ్తో గార్నిష్ చేసుకొని అయితే సర్వ్ చేసుకుంటామే. ఒకసారి మీరు ట్రై చేయండి, అండ్ నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్